జమ్మూ కాశ్మీర్ జన్నత్ అసలు. బ్లూ కలర్ లో ఉన్నాయి వాటర్. లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది. మీరు నా ఛానల్ అప్లోడ్ అయ్యే అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. Hello everyone, this is Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel guys. And me inka Srinagar lo unnamu. Srinagar nunchi itu ante like inga Kargil side start avale. Present aithe Srinagar lo unnamu. Ante like meeku Jammu Kashmir lo oka one day lo chuse places levu. Minimum meeru 2 to 3 days stay cheyalsi vastadi because ikkada anni places unnai. 2 to 3 days stay chesina gaani meeru anni places chudaleru. मोस्ट आफ् दि मेन अंड यूनीक प्लेसेस चूड़ा. सो ईरोजु मेमु अहर्बल वाटरफॉल उन्नमाट. आ वाटरफॉल दिल्तना इकड्चे अरउंड 70 किलोमीटर्स टू अवर्स जर्नी चूपी. सो आ वाटरफॉल चाला बहुत नीन अल्ला चूपा. सो प्रेजेंट रूम दी मैं स्टार्ट 70 किलोमीटर्स टू अवर्स लेट्स गो. मोता कश्मीर एदो जो समथिंग इज फिशी एंकंटे चाल मंदिर पुलिस कमांडोस आर्मी वो मैं निना निना अबर्व चाहूद ट्रक्स उठाई कब वाई एदो जो कश्मीर ई मीन श्रीनगर चला टाइट सेक्यूरी उ मिलटरी वो पोली इंको वैन अम्म दीनामी रूम मूड चूसरा इकड़क मतम वीडंता पोलिस मिलटरी గట్టి ఉన్నాయి అసలు. ఏదో గట్టిగానే జరుగుతుంది ఇక్కడ. పోండి ఇంతమంది పోలీసులు అటు ముందేమో చూడండి బ్లాక్ కమాండర్స్ ఉన్నారు. బ్లాక్ కమాండర్స్ మామూలుగా అసలు రారు. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు బ్లాక్ కమాండర్స్. ఇప్పుడు చూడండి వ్యూ అసలు అప్పా ఓ మై గాడ్. వాళ్ళు చూడండి ఎట్లుందో సిరేది లేపుతున్నా. కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ జన్నత్ అసలు. హెవెన్ అనుకోండి ఇంకా సింపుల్. జన్నత్ వాట్ ఏ వ్యూ. ఓ వ్యూ అమేజింగ్ ఉంది. చల్ల గాలి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కింద రివర్ పైన స్కై మిడిల్ లో మౌంటైన్స్ పైన మంచు. మధ్యలో రివర్ మధ్యలో లారీలు తిప్పేస్తున్నారు. వాటర్ఫాల్కి వెళ్ళే రోడ్డు 7 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ ఈ రోడ్ నుంచి. అక్కడి నుంచి ఇదంతా వ్యూ చూసుకోండి. ఒక్క నిమిషం అంటే చెట్టు అడ్డు వచ్చింది ఇదిగోండి. ఇదంతా వ్యూ చూసుకోండి అసలు. అది హైలైట్ ఆయన కళ. మంచి అయితే అసలు అబ్బా అసలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఏమున్నాయి అసలు ప్లేస్లు ఒక్కొక్కటి. ఇక్కడికి వచ్చి ఒక నెల రోజులు కాశ్మీర్లో ఉండిపోవాలనిపిస్తుంది నాకు. శ్రీనగర్ ఇప్పుడు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా. దూద్పత్రిలో ఒక 1 వీక్, ఇక్కడ 1 వీక్ బట్ ఉండలేం కదా అట్లా. బ్రిడ్జ్ ఇది అబ్బా అసలు బ్యూటిఫుల్ ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్డు ఈ ప్లేస్ కూడా అమ్మో ఏడైతే ఎన్ని ఎన్ని స్టూడెంట్లు కనిపించినాయి తెలుసా నాకు. అమ్మో ఫస్ట్ ఇండియాలో ఇండియాలో చూడండి ప్లేసెస్, దాని తర్వాత అబ్రాడ్కి వెళ్ళి చూడొచ్చు. ఇండియాలో ఇంత మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి మీకు. అంటే లైక్ మీరు అబ్రాడ్కి వెళ్ళే దానికంటే తక్కువ బడ్జెట్లో అయిపోతాయి మీకు. మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. హే పవన్ బాయ్ పక్క జర్రా పవన్. ఆయే చక్కుని ఆయే మొక్కుని. నైస్ ప్లేస్. రివర్ చూసిరా ఎంత పెద్దగా ఉందో అసలు. అక్కడ ట్రాక్టర్లు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు ఏందో. ట్రాక్టర్లు అసలు లోపలికి ఎట్లా తీసుకెళ్తున్నారు అలాంటి రోడ్లో. మొత్తం లోపల 2-3 ట్రాక్టర్లు అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఉన్నాయి ట్రాక్టర్లు. ఆ బ్రిడ్జ్ దగ్గర ఇందాక మీరు బ్రిడ్జ్ చూసారు కూడా. ఆడ
అండ్ ఇక్కడ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు పీపుల్ కూడా అసలు ఎంత మంచిగా ఉన్నారంటే మంచి మాట్లాడుతున్నారు, మంచి పలకరిస్తున్నారు. తెలవకపోయినా ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తున్నారు అనుకో ఎవరైనా ఇట్లా నమస్తే టైప్ పెడుతున్నారు అంటే ఇట్లా హెడ్ బౌ చేసి, అరే క్రేజీ ఉన్నారు కదా అని నేను నాకు షాక్ అయినా. అసలు ఆడ మనకి టీవీల్లో చూపించేది ఇక్కడ జరిగేది చాలా డిఫరెంట్. టీవీలో చూపించేది మొత్తం ఫేక్, ఇక్కడ అట్లా ఏముండదు. అందరు మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. కొన్ని చోట్ల అయితే అసలు ఎడన్ ఫుడ్ తింటుంటే మొన్న ఇక్కడ మేము వచ్చేటప్పుడు పుల్వామా దగ్గర అనుకుంటా, జమ్మూ కాశ్మీర్ వచ్చేటప్పుడు శ్రీనగర్ వచ్చేటప్పుడు పుల్వామా దగ్గర అసలు నూరు చాయ్ అని ఒకటి ఉంటుంది, నూనె చాయ్ అని ఒకటి ఉంటుంది. ఆ దాయినమో ఆ నూనె చాయ్కి ఆయన డబ్బులు తీసుకోలేదు. తర్వాత మొన్న సాయి వ్రెంచ్ ఇది ఎల్లనికి ఇవి కావాలని చెప్పి ఒక ఆటోమొబైల్ షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకోలే. నిన్న ఒక బేకరీలో తింటే ఆ బేకరీ అతనేమో రేనేదో అంటున్నాడు, గట్టిగానే అయింది అడబిల్లు రేనేదో అంటున్నా. అమ్మో ఈడ మనుషులు అసలు ఇంత కైండ్ హార్టెడ్ ఉన్నారు ఏంది అనుకున్నా. ఇదేంటి డిఫరెంట్గా ఉంది కుక్క. ఓ ఫైనల్లీ అహరబల్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఇగోండి దిస్ ఈజ్ ద రూట్ ఫర్ దట్. ఆహా సీనరీ అమ్మా ఏముంది అసలు. అసలు చూడండి వ్యూ ఎలా ఉందో. అబ్బా ప్యూర్ బ్లూ వాటర్ చూడు. అగో అగో ఏ ఇక్కడికి రారా బాబు, ఏం కాదురా బాబు, నేను ఉన్నా కదా, భయమారా నీకు అయితే నన్ను పట్టుకోకు. ఏముంది ప్యూర్ బ్లూ వాటర్ ఉన్నాయి. వావ్ అసలు ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్. అండ్ ఇంకా యాక్చువల్లీ ఇది కాదు పాయింట్, ఇంకా పైన ఉంది మధ్యలో వ్యూ బాగుందని చెప్పి ఆగినాము. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. అసలు అమేజింగ్. వర్షం పడేటట్టు ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అది వర్షమా లేదంటే వాటర్ ఫాల్ అది, ఇది అర్థం కావట్లేదు. అబ్బా రైట్ సైడ్ చూడండి ఇంకా మంచి ఉంది ఇక్కడ. చూడండి అసలు లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది. కిందకి దిగ కాబట్టి ఇంకా మంచి పని అయింది. అసలు చూడండి ఆ పైన మౌంటైన్ పెద్దగా మంచు ఉన్నాడు ఇంకా గట్టిగా. నా వాయిస్ మీకు వినిపిస్తుంది వినిపిదే కానీ ఇక్కడ వాటర్ ఫ్లో వల్ల సౌండ్ ఎక్కువ ఉంది. హెర్బల్ వాటర్ఫాల్ బ్లాగ్. హెర్బల్ వాటర్ఫాల్ అయితే అసలు ఏముందంటే అబ్బా ఆ వ్యూ, ఆ రివర్ అండ్ వెనకాల మంచు కొండలు, ఆ సన్ అమేజింగ్ ఉంది. నాకైతే అసలు మనం వేరే కంట్రీలో అంటే మేము వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ కూర్చున్నంతసేపు అదే అనిపిస్తుంది నాకు, అరే ఇది ఇండియానైనా ఇండియానైనా అని. మా ఏమేమి ప్లేస్లు ఉన్నాయి కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో, ఐ మీన్ శ్రీనగర్కి దగ్గరలో. జమ్మూ కాశ్మీర్ ఇస్ జన్నత్ అసలు.
ఇక్కడ ఇన్ని ప్లేసులు ఉన్నాయంటే అంటే లైక్ మాకు ఇక్కడ లోకల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు చెప్పారు 1 మంత్ పడుతుంది అంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ తిరగాలంటే. అన్ని ప్లేసెస్ ఉన్నాయంట. సో మేము అందుకనే మెయిన్ మెయిన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయి అవి కవర్ చేస్తున్నాము. సో అట్లానే అహర్బల్ కూడా వెళ్ళాము. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అహర్బల్ అయితే. డెఫినెట్లీ మీరు జమ్మూ కాశ్మీర్ విజిట్ అయితే మాత్రం, శ్రీనగర్ విజిట్ అయితే మాత్రం అహర్బల్ వెళ్ళండి. అసలు పక్క సాటిస్ఫై అయిపోతారు మీరు ఆ వాటర్ఫాల్కి వెళ్తే. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టాటా, సీయా.